రైట్ ఈ సంవత్సరం దేవుడు మనతో మొదటి ఆదివారం మనతో మాట్లాడాలనుకున్న మాట మనం ధ్యానిద్దాం. మనం ఏం చేయాలి ఈ సంవత్సరం? ఈ సంవత్సరం మనకు దీవెనకరంగా అద్భుతకరంగా ఆశీర్వాదకరంగా మనకు ఉండాలంటే ఈ సంవత్సరం మనం ఏం చేయాలి? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయాలంటే సింపుల్గా నీ ప్రతి పరిస్థితిలో, ప్రతి శోధనలో, ప్రతి శ్రమలో, ప్రతి ఇరుకులో, ప్రతి ఇబ్బందిలో, ప్రతి రోగంలో, మనం ప్రతి విషయంలో మనం ఏం చేయాలనంటే మనం దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పండి. ఓషి అంతేనా అనుకోవద్దు. హల్లెలూయా. ఎనీ సిచ్యువేషన్, ఎనీవేర్, నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చూడడము నువ్వు నేర్చుకుంటావో, దేవుని వైపు చూడడం చేస్తావో, అద్భుతకరమైన సహాయం మనకు అందుద్ది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అనంటే బైబిల్ క్లియర్గా స్పష్టంగా తెలియచేస్తున్న మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు అద్భుతకరంగా మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 45:22 చదువుదాం. చూడండి, భూది గంతముల నివాసులారా, దేవుడు ఏమంటున్నాడు, భూమి మీద ఉన్న ప్రజలారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. హల్లెలూయా. దేవుడి క్రొత్త సంవత్సరం మొదటి ఆదివారం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీ జీవితంలో, నీ కుటుంబంలో, లేదా నీ ఉద్యోగం, నీ బిజినెస్, నీ లైఫ్లో గొప్ప కార్యాలు, అద్భుతాలు, విడుదల, దీవెనలు, ఆశీర్వాదాలు, లేకపోతే నువ్వు అనుకున్నది సాధించాలనుకుంటే, నువ్వు అనుకున్నది పొందుకోవాలనుకుంటే, వాట్ కెన్ ఐ డూ, మనం ఏం చేయాలి, మనం ఏం చేద్దాం, ఏం చేస్తే దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి అంటే, ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఆయన వైపు చూడడం. ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పండి. టుడే మెసేజ్ ఈజ్, ఈరోజు మనం మాట్లాడుకునే వాక్యం ఏంటంటే, మనము దేవుని వైపు చూడడం, మనం దేవుని వైపు చూడాలి. అందుకే దేవుడు ఇక్కడ ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుతున్న మాట, భూమి మీద ఉన్న ప్రజలందరితో దేవుడు ఎంత అద్భుతకరంగా సూటిగా దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడే చెప్తున్నాడు, ఈ భూమి మీద ఉన్నన్ని దినాలు భూమి మీద జరిగే ప్రతిదాని ప్రభావం నీ మీద పడకుండా ఉండాలంటే, ద ఎర్త్ ఎఫెక్ట్, భూమి మీద ఎన్నో జరుగుతుండొచ్చు, అగ్ని పర్వతాలు బ్రద్దలవ్వచ్చు, యుద్ధాలు జరుగుతుండొచ్చు, భూకంపాలు వస్తుండొచ్చు, ప్రాణ నష్టం జరుగుతుండొచ్చు, ఆస్తి నష్టం జరుగుతుండొచ్చు, ఎనీ సర్కమ్స్టాన్సెస్, ఎనీ ప్రాబ్లం, ఎనీ సిచ్యువేషన్, ఈ భూమి మీద ఏది జరిగినా దాని ప్రభావం నీ మీద ఉండకుండా ఉండాలంటే, నీ మీద పడకుండా ఉండాలంటే, నువ్వు సేఫ్గా, అద్భుతంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నీ విశ్వాసములో, ఆత్మీయ జీవితంలో ముందుకే నువ్వు సాగుతూ ఉండాలి అని నువ్వు అనుకుంటే, నువ్వేం చేయాలి? నీ గుండె మీద చేసుకుని అనుకో, నేనేం చేయాలి, నా ప్రయాణం ఆగిపోవద్దు, నా విశ్వాసం ఆగిపోవద్దు, ఐ వాంట్ గో ఫార్వర్డ్, నేను ముందుకు వెళ్ళాలి, నాకు అద్భుతాలు జరగాలి, దేవుడు నాకు ఇచ్చిన గురి గమ్యానికి నేను వెళ్ళాలి, నేను ఎన్నో సాధించేది ఉంది, నేను ఎంతో చేసేది ఉంది, నేను ముందుకు వెళ్ళాలి, ఐ డోంట్ వాంట్ స్టాప్, నేను ఆగిపోవద్దు, నేను ముందుకే వెళ్ళాలి అని నువ్వు అనుకుంటే, నువ్వేం చేయాలి, నువ్వేం చేయాలా? బైబిల్ క్లియర్గా చెప్తుంది, మరొకసారి చదువునానా, భూదిగంతముల నివాసులారా, భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. ఎవరికి భూమి మీద రక్షణ? హలో హలో చెప్పండి, గట్టిగా చెప్పండి, ఎవరికి భూమి మీద రక్షణ? ఎవరు రక్షించబడతారు?
భూమి మీద ఎన్నో జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. ఈ భూమి మీద ఎన్నో వస్తున్నాయి, ఎన్నో శ్రమలు, ఎన్నో రోగాలు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో కరువులు, ఎన్నో కాటకాలు. మన ఇండియాలోనే ఇసుక తుఫాన్లు వచ్చి, వరదలు వచ్చి, ఊర్లు ఊర్లే ఏరియాలు ఏరియాలు బస్సులు లారీలు కార్లు మునిగిపోయి వందల మంది చనిపోతున్నారు. ఈ ప్రమాదాలు ఎప్పుడు తప్పించబడాలి? ఎప్పుడు మన జీవితంలో ఈ భూమి మీద జరిగే ఈ శ్రమలన్నిటిని ఎప్పుడు తప్పించుకుంటాం? ఎవరికి రక్షణ? ఎవరు రక్షించబడతారు? ఎవరు అనంటే, బైబిల్ క్లియర్గా స్పష్టంగా చెప్తుంది, భూమి మీద ఉన్న ప్రజలకు. అందుకే దేవుడు ఒక పిలుపునిచ్చాడు. ఏమిచ్చాడంటే, భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. హల్లెలూయ చెప్పండి, గట్టిగా చెప్పండి, మరొకసారి గట్టిగా హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా భూమి మీద ఎన్నో జరుగుతున్నాయి, జరుగుతాయి, వస్తాయి. నేను మరొకసారి గుర్తు చేస్తున్నా, క్రైస్తవులకు రావు. భూమి మీద జరుగుతున్నాయి, మరి ఆ భూమి మీద జరిగే విషయాలు అన్నిటి నుండి మనం తప్పించబడాలంటే మనం ఏం చేయాలి? దేవుడు ఒక పిలుపునిస్తున్నాడు, లుక్ ఆన్ టు మీ, నా వైపు చూడండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏమంటున్నాడు దేవుడు? నా వైపు చూడండి. దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. దేవుని వైపు చూడడం మనం అలవరుచుకోవాలి, అలవాటు చేసుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఈ న్యూ ఇయర్, ఈ సంవత్సరం దేవుని రక్షణ అనుభవాలు, రక్షణ కార్యాలు, విమోచన కార్యాలు మన జీవితంలో జరగాలంటే మనం ఏం చేయాలా? మన పరిస్థితుల్లో మనం దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా చెప్పండి ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వైపు, దేవా నా పరిస్థితి ఇట్లుంది, ఇదిగో నా ప్రక్కన ఉన్న వారికి ఇది జరుగుతుంది, ఇదిగో లోకంలో ఇది జరుగుతుంది, భూమి మీద ఇది జరుగుతుంది, ఓకే నాకు వస్తుందేమో అని భయం అవుతుంది, కానీ నేను నీ వైపు చూస్తున్నా. నువ్వు ఉన్నావు నాకు, నీ వలనే నాకు రక్షణ. ఏ రక్షణ నీకు కావాలన్నా, దేని నుండి నీకు రక్షణ కావాలన్నా, నీ జీవితంలో నువ్వు చేయాల్సింది ఏందో తెలుసా? దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. ఆమేన్ చెప్పండి. ఎవరి వైపు చూడాలా చెప్పండి? ఎవరి వైపు చూడాలా? ప్రతి విషయంలో నువ్వు మనుషుల వైపు చూడకూడదు, లోకం వైపు చూడకూడదు. హల్లెలూయా చెప్పండి. యిర్మీయా భక్తుడు క్లియర్గా స్పష్టంగా లోకం గురించి అద్భుతకరంగా యిర్మీయా భక్తుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆ మాటలు చూద్దాం చూడండి. పదిహేడవ అధ్యాయం 5వ వచనం నుండి చదువుదాం చూడండి. యెహోవా ఇలాగు సెలవిచ్చు, దేవుడు ఇలాగు చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. చూసారా దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ సంవత్సరం మనం దేవుని వైపు చూచుదుము గాక. నిండుగా ప్రతి క్షణం, ప్రతి మినిట్, ప్రతి రోజు దేవుని వైపు చూసి, దేవుని మీద ఆధారపడి, ఆయన బలముతో మనం ముందుకు సాగుదుము గాక. అందుకే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? మనల్ని పురికొల్పుతున్నాడు, బలపరుస్తున్నాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించొద్దు, నరుల వైపు చూడొద్దు, శరీరులను తనకు ఆధారముగా చేసుకోకూడదు. ఎందుకంటే తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుంటే వానికి ఏమొస్తుందంటే సహాయం దొరకదు, వానికి వారికి ఏమొస్తుందంటే శాపమే వస్తుందంట. గుర్తుపెట్టుకోండి, డోంట్ లుక్ ఎట్ హ్యూమన్స్, డోంట్ లుక్ ఎట్ ద వరల్డ్, ప్రపంచం వైపు, మనుషుల వైపు చూడకూడదు. లుక్ ఎట్ గాడ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రకటన వారు చెప్పండి, నీ విడుదల ఇచ్చే దేవుని వైపు చూడు అని చెప్పండి. మనుషుల వైపు చూస్తే ఏమవుతుంది, లోకం వైపు చూస్తే ఏమవుతుందట? శాపం వస్తుందంట. సో ఈ సంవత్సరం ఎవరికి శాపం రాకుండాను గాక. ప్రతి విషయానికి దేవుని వైపు చూచుదుము గాక.
ఇంట్లో బియ్యం లేవా దేవా అనండి, ఇంట్లో పప్పు లేదా దేవుని వైపు చూడండి, లేకపోతే ఇంకేదైనా కావాలా దేవుని వైపు చూడండి. హల్లెలూయ చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. కానీ లోకం వైపు చూడకండి, మనుషుల వైపు చూడకండి. దేవుడే నీ అవసరతలు నీ అక్కర్లు తీర్చగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్ చెప్పండి. ఆరో వచనం, వాడు ఎడారిలోని ఆరుహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడి అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చెవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొనుము వాడు భూమి యందును యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవి నామానికి మహిమ కలుగునుగాక. ఎవరి వైపు చూడాలట? దేవుని వైపు చూడాలి. ఆమేన్ చెప్పండి. మనుషుల వైపు చూడొద్దు దేవుని బిడ్డ, మనుషుల వైపు, లోకం వైపు, అధికారుల వైపు, నాయకులు రాజుల వైపు మనము చూడకూడదు. ఏ మనుషులు మనకు ఎవరు సహాయం చేయలేరు. గుర్తుపెట్టుకోండి, 10 రూపాయలు ఇచ్చి దెప్పి పడతారు, మనల్ని మెచ్చుకున్నోళ్ళే ఎత్తేస్తారు. గుర్తుపెట్టుకోండి, మనం నమ్మినోళ్ళే మనల్ని మోసం చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మన ప్రేమలు వారికి తెలియదు, మన ఆప్యాయతలు తెలియదు మనుషులకి. మనుషులు మనిషిని ఎప్పుడు అర్థం చేసుకోలేరు. గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుని వాక్యం క్లియర్గా స్పష్టంగా ఏం తెలియజేస్తుందంటే, మనుషులను లోకాన్ని అధికారులను నాయకులను ఆశ్రయిస్తే అది మనకు శాపమంట. ఆ విధంగా చాలా నష్టపోతాం మనం, చాలా నష్టపోయే ప్రమాదం ఉంది, అన్నిట్లో లాస్ అయిపోయే ప్రమాదం ఉంది. లోకం వైపు చూడకండి. ఈ క్రొత్త సంవత్సరం దేవుని వైపు చూడాలంటే, నువ్వు అద్భుతాలు జరగాలంటే నువ్వు దేవుని వైపు చూచుదువుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీ జీవితంలో ఏ విడుదల, ఏ విమోచన, ఏ కార్యాలు, ఏ అద్భుతాలు నీ జీవితంలో జరగాలో నువ్వేం చేయాలో తెలుసా? దేవుని వైపు చూడడం నేర్చుకో. మనుషుల వైపు నువ్వు చూడకూడదు, లోకం వైపు నువ్వు చూడొద్దు. దాని ద్వారా మనకు నష్టమే దేవుని బిడ్డలారా. హల్లెలూయ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒకవేళ ఏ మనుషులు మనకు చిన్న చిన్నగా సహాయం చేసినా ఏమవుతుందో తెలుసా? కీర్తనలు 108:12 చదువుదామా ఒకసారి. కీర్తనలు 108:12 త్వరగా. మనుషుల సహాయము వ్యర్థము. అంతే, ఏమనుంది? దేవుడే క్లియర్గా చెప్తున్నాడు. ఒకవేళ ఎవరైనా ఏదైనా చేస్తున్నారు, అవుతుంది, ఏదో కొద్ది గొప్ప చిన్నగా సహాయం చేస్తున్నారంటే మనుషుల సహాయం ఎటువంటిదట? చదవండి గట్టిగా. అక్కడ ఏమనుంది? మనుషుల సహాయము వ్యర్థము. వ్యర్థం, వ్యర్థమైపోయే సహాయాలు మనకెందుకండి? అనుకో, నువ్వు అనుకో, వ్యర్థమైన సహాయం నాకెందుకు అనుకో. మనకు ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, అద్భుతకరంగా ఉండే సహాయము దేవుని యుద్ధ నుండి పర్మనెంట్గా రాబోతుంది. కాబట్టి మనం దేవుని వైపు చూచుదుమగాక, దేవుని మీద ఆధారపడుదుమగాక, దేవుని నమ్మి, దేవుని యందు విశ్వాసముంచి, దేవుని మీద ఆధారపడి అద్భుతాలు పొందుకుందుముగాక. 146:3. ఈ రోజు నుండి నిజంగా లోకం వైపు, మనుషుల వైపు చూడడం మాని సంపూర్ణంగా దేవుని చూసి, దేవుని మీద నువ్వు ఆధారపడి జీవితం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. 146:3 చదువుదాం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగు వారిని నమ్ముకొనకుడి. ఏమంటున్నాడు దేవుడు? నమ్మొద్దు. ప్రకటన వరకు చెప్పండి, ఏ మనిషిని మనం నమ్మకూడదని చెప్పండి. హల్లెలూయా. రాజులనే నమ్మొద్దంట, మనుషులనేం నమ్మాలా? ఈ దినాల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియట్లా కదా. ఈ దినాల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు. భయంకరమైన కాలం, భయంకరమైన స్వభావం, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. చాలా భయం అవుతుంది ఒక్కొక్కసారి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతకరంగా, మరొకసారి చదువు నాన్న, రాజుల చేతనైనను నరుల చేతనైనను వినండి, రాజుల వలననైనను, రాజుల వల్ల. చూసారా, రాజులే వారి సహాయమాట,
ఏమ ఉపయోగం ఉండదట రాజుల వలన ఏం జరగదంట ఏమవ్వదు మనుషుల సహాయం వ్యర్థం రాజుల వలనను నరుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు ఏ రక్షణ కలుగదు ఈ రోజు నుండి మీ దృష్టంత దేవుని మీదికి మల్లును గాక ఆమేన్ చెప్పండి గట్టిగా రాజుల వలన మనుషుల వలన నరుల వలన ఏ రక్షణ కలుగదు ఏది జరగదు అందుకే మనం ఏం చేయాల బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి పిలుస్తున్న దేవుడు నమ్మకమైన దేవుడు చూడు అన్న దేవుడు నువ్వు చూస్తే చిపో అనడు అక్కున చేర్చుకునే దేవుడు ఆమేన్ అర్థమవుతుందా అందరికి అర్థమవుతుందా మనం కొంచెం సాయం చేయండి అని మనుషుల దగ్గరికి వెళ్తే నమ్మి మనుషుల దగ్గరికి వెళ్తే మోసాలు జరుగుతున్నాయి దగాలు జరుగుతున్నాయి భయంకరంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు పిలుపునిస్తున్నాడు భూమి మీద ఉన్న ప్రజలారా ఈ భూమి మీద ఎన్ని జరుగుతున్నా ఎన్ని అవుతున్నా నా వల్లనే మీకు రక్షణ రాజుల వల్ల కాదు మనుషుల వల్ల కాదు నరుల వల్ల కాదు నా వలన రక్షణ కాబట్టి లుక్ ఎట్ మీ హల్లెలూయా చెప్పండి దేవుడు ఏమంటున్నాడు నా వైపు చూడండి హల్లెలూయా చెప్పండి గట్టిగా రాజుల వైపు గవర్నమెంట్ల వైపు మనుషుల వైపు చూస్తే మనకు నిరాశ మిగులుద్ది నిస్పృహ మిగులుద్ది బాధలు మిగులుతాయి రోగాలు మిగులుతాయి మన జీవితంలో మన గోతిని మనమే తోడుకుంటాం గుర్తుపెట్టుకోండి డోంట్ లుక్ ఎట్ హ్యూమన్స్ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సంవత్సరం నువ్వు ముందుకు సాగాలంటే ఈ సంవత్సరం అద్భుతాలు చూడాలంటే ఈ సంవత్సరం నీ జీవితంలో విజయాలు తెచ్చే సంవత్సరముగా ఆశీర్వాదాలు దీవెనలు అద్భుతాలు గొప్ప కార్యాలు తెచ్చే సంవత్సరముగా నీ ఉండాలంటే ఏం చేయాలా నువ్వు దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి హల్లెలూయా చెప్పండి ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడుతున్నాడు బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి ఎంతమంది మీ డిస్కరేజ్ అవ్వట్లే ఎంతమంది మీ బాధపడట్లే చాలామంది అంటారు అన్నా డబ్బులు ఇస్తా అన్నారు ఇయ్యలేదన్నా మోసం చేశారు బాధ మాటిచ్చారన్నా ఒట్టు పెట్టుకున్నారన్నా నాతో చాలామంది చెప్తారు అన్నా సొంతంలో మోసం చేశారన్నా నమ్మినోళ్ళే మోసం చేశారన్నా అయ్యో ఎంతో నమ్మానన్నా ఎంతో నమ్మాను కానీ మనుషులు నన్ను ఇట్లా చేస్తారన్నా అనుకోలేదు అందుకే ఎవడు నమ్మమన్నా నిన్ను మనిషి మనుషులను నమ్మొద్దు హల్లెలూయా చెప్పండి గొర్రె ఎవరిని నమ్ముతుందట చెప్పండి గట్టిగా చెప్పండి గొర్రె ఎవరిని నమ్ముతుందట కసాయోనే నమ్ముద్ది కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు గుర్తుపెట్టుకో రాజులను నమ్మకండి నరులను నమ్మకండి మనుషులను నమ్మకండి దేవుణ్ణి నమ్ముదుము గాక